उद्दे ए प्य सजाद मेदो बग्नन निवर्तिम मम पशोगुसिमा इंद्रमा मनसो जाता चक्षो सूर्यो अर्जाजता मुखागिन्द्रश्च अग्निश्च प्राणार्द्वैजरजायता दीपारादन मुहूर्तः सुमुहूर्तः अस्तु तुमुहूर्तकले सूर्यादिनां नवनाम ग्रहाणामत्यन्त आनूज्यदा शुभं करोतु कल्याणम् आरोग्यं धनसम्पदा शत्रुबुद्धिविनाशाय दीपं दो दीनमहोस्तु ते दीपाराधनमुहूर्त सुमहूर्तोऽस्तु शंबर संतका दा अबे प्रदक नाग हिस्सिया महापरे पादया प्रिय बद्मिने बद्महस्ते बद्मालये बद्मदला यताक्षी विश्व प्रिय विष्टु मनोन कुले बद्पाद बद्मम हिसन्निधस्वा మహాలక్ష్మి మాతాకి జై శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ గురు దత్తాత్రేయాయ నమ గణపతి సచ్చిదానంద సచ్చిదానందసద్గురవే నమ దత్తవిజయానందీర్థస్వామినే నమ మాధవానందమనానందస్వామి చాముండేశ్వరి రేణుకాదేవి సమేత శ్రీ కనకదుర్గా నాగలక్ష్మీయ నమ అభినవ శ్రీ భారతి స్వామివారికి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి శతకోటి వందనాలు ప్రణమిల్లుతూ శ్రావణ మాసాంతము రోజులలో జరిగేటువంటి మహత్తరమైనటువంటి ఈ కార్యక్రమానికి వారి కరకమలములచే ఈరోజు జ్యోతి ప్రజ్వలన జరగడం అనేది ఇరు రాష్ట్ర తెలుగు ప్రజలు చేసుకున్నటువంటి పుణ్యఫలము సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అన్నారు మరి ఈ మాసములో మాసమైనటువంటి శ్రావణ మాసం రోజున ప్రదోషకాలంలో గోధూలి సమయంలో ఆ మహానుభావుడి యొక్క దివ్య దర్శనము ఏడు జన్మల చేసినటువంటి పాపాలు పటాపంచరైపోతాయి మరి ఈరోజు హిందూ ధర్మం ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమానికి పిలువగానే తప్పకుండా వస్తానని అమ్మవారి సేవకు వారువంతుగా వచ్చి జ్యోతి ప్రజ్వలన చేసినటువంటి వారికి హిందూ ధర్మం టీవీ ఫైవ్ యాజమాన్యం తరపున మా పండితుల తరపున పరిపరి విధముల ప్రణమిల్లుతూ శతకోటి వందనాలు ప్రణమిల్లుతూ భగవద్ బంధువుల గురించి మీ మాటల్లో రెండు మాటలు మాట్లాడవలసిందిగా శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతో వందే భగవంతో పునఃపున నారాయణ సమారభాం మధ్యమాం అస్మదాచార్య అస్మదాచార్యపర్యంతా వందే గురు గురుభ్యో నమ అస్మద్గురుదేవులు తెలుగు రాష్ట్ర పుష్పగిరిమఠ పీఠాధిపతులైనటువంటి విద్యానరసింహ భారతీ స్వామివారి పాదపద్మాలకు నమస్కరిస్తూ హిందూధర్మము ఛానల్ ద్వారా శ్రావణ మాసంలో అష్టలక్ష్మీ వెంకటేశ్వర వైభవం అనేటువంటి ఒక సంకల్పం అది భగవత్ సంకల్పం గీతాశాస్త్ర ప్రకారం సంకల్పాలేవి మనం చెయ్యలేము సంకల్ప కామాహ అని మనకు శాస్త్రం చెప్తున్నటువంటి మాట సంకల్పాలు కూడా యోచించి చేసేటట్టుగా ఉంటే ప్రతి ఒక్కరూ కూడా సత్సంకల్పాలే చేస్తూ ఉంటారు కానీ సంకల్పము వలన చేయబడేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటినే మనము కర్మలుగా పిలుస్తూ ఉంటాం మరి కర్మ దేన్ని అనుసరించి ఉంటుంది అంటే ప్రారంధాన్ని అనుసరించి ఉంటుంది బుద్ధి కర్మానుసారిని కనుక అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మం శుభాశుభం అనేటువంటి శాస్త్ర ఉక్తిని అనుసరించినట్టయితే ఏది చేసినా దాన్ని అనుభవించాల్సిందే మరి మనిషిలో సత్ అసత్ ధర్మము అధర్మము రెండు పుట్టడానికి సంస్కారము తపస్సు రెండు కూడా ఉపయోగపడుతున్నాయి సత్కర్మ సృష్టించి సృష్టికి అందులో ఇలాంటి హిందూ ధర్మానికి ఉపయోగపడేటువంటి సంకల్పం చేస్తూ శ్రావణ మాసంలో అత్యంత పవిత్రమైనటువంటి మాసంలో దీన్ని వెంకటేశ్వర మాసంగా పిలుస్తూ విష్ణు మాసంగా పిలువబడేటువంటి ఈ మాసంలో ప్రతి ఒక్కరికి సంధ్యాకాలంలో అష్టలక్ష్మి సమేత వెంకటేశ్వర వైభవ ఉత్సవాన్ని అందరికీ దర్శించాలి దర్శింప చెయ్యాలి అనేటువంటి సంకల్పం అది లోకానికి ఉపకరించేటువంటి సంకల్పం ఎన్నో రకములైనటువంటి చిత్త విక్షేపములు కలుగుతున్నటువంటి భక్తజనానికానికి ఆ చిత్త విక్షేపాన్ని పోగొట్టి లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం గావింపజేయటము ఉన్న స్థలంలో కూర్చున్నటువంటి స్థలంలో వారికి స్వామివారి యొక్క అనుభూతిని ఆనందాన్ని పంచటము మహదానందకరమైన విషయం రెండే ముక్కలు చెప్పాలి శ్రావణ మాసం ఎందుకు విష్ణుమాసము వెంకటేశ్వర మాసంగా కీర్తింపబడుతున్నది అంటే అయినటువంటి పౌర్ణిమ కనుక పక్షం పూర్వం పక్షం తర్వాత మాసంగా పిలువబడుతున్నది అలాగే ద్వాదశ మాసాలు కూడా ఆ మాసానికి నక్షత్ర విధిగా వచ్చేటువంటి తిథులు ముప్పై రోజులని లెక్క పెట్టుకుంటే పౌర్ణమి రోజు వచ్చే నక్షత్రానికి మాసంగా నామధేయాన్ని మనకు అనాదిగా వస్తున్నటువంటి ఆచారం మరి ఈ శ్రావణ మాసంలో పౌర్ణమి రోజు వచ్చేటువంటి శ్రవణ నక్షత్రం ఏమిటంత వైశిష్టము అంటే అది విష్ణు నక్షత్రమయ్యా విష్ణు నక్షత్రం కనుకనే ఆ విష్ణువు ఎక్కడ ఉంటాడు అంటే వైకుంఠంలో ఉంటాడు మరి ఇప్పుడు ప్రస్తుతానికి కలియుగంలో విష్ణువు ఎక్కడ ఉన్నాడు అంటే వైకుంఠంలో ఉన్నాడా లేదు 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 శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి తటే అన్నారండి ఆ వైకుంఠపురం ఎక్కడికి కదిలి వచ్చేసింది మన ఆంధ్రదేశానికి కదిలి వచ్చింది మన తిరుపతి క్షేత్రానికి తిరుమల కొండగా కలిసి వచ్చింది కదిలి వచ్చినటువంటి ఆ క్షేత్రంలో వెంకటనాయకుడైనటువంటి ఆయన అష్టలక్ష్మి సమేతంగా అక్కడ విరాజ విరా విరాజిల్లుతూ భక్తకోటినంతా కూడా వైకుంఠంలో వచ్చినటువంటి వారంటే ఎన్నో కోట్ల జన్మల తపఫలము చేత నారాయణ సాయుధ్యాన్ని పొంది వైకుంఠానికి పోయినటువంటి వారికి ఎటువంటి అనుగ్రహాన్ని కలగజేయాలో అటువంటి అనుగ్రహాన్ని వెంకటేశ్వర స్వామి వారు భూలోకంలో కలియుగంలో తిరుమల క్షేత్రంలో ఉండి మనకు కలగజేస్తున్నారు మరి ఇప్పుడున్నటువంటి సందర్భంలో మనం ఎక్కడికి కదలలేని పరిస్థితుల్లో భక్తవత్సలుడు భక్త పాపాలను భక్తుల యొక్క పాపాలను సంహరించేటువంటి కరుణాంతరంగుడు ఏం చేస్తున్నాడు అంటే ఇంటింటికి వచ్చేస్తున్నాడట హిందూ ధర్మ రూపంలో ఛానల్ రూపంలో వచ్చేస్తున్నాడు ఆయన ఎలాగా అంటే అష్టలక్ష్మి వెంకటేశ్వర వైభవోత్సవం వెంకటేశ్వరుడు యొక్క వైభవం ఏమిటి అంటే అష్టలక్ష్ములట అష్టలక్ష్ములు అంటే పొరపాటు పడతారేమో ఎనిమిది రకములైనటువంటి ధనములు కావు అవేమిటి అంటే అగ్నిర్ అగ్నిర్వాయు సూర్యో వసు చంద్ర ఇంద్రో బృహస్పతిర్వరుణ ఏతా అష్టలక్ష్మయని ఇవి అష్టలక్ష్ములట అగ్ని వాయువు సూర్యుడు వసువు చంద్ర ఇంద్రో బృహస్పతిర్ వరుణ అగ్ని అంటే ఆయన చెప్పాడు అహం వైశ్వాను భూత్వా ప్రాణిన్ దేహమాశ్రిత అని గీతాశాస్త్రంలో చెప్పనే చెప్పాడు పరమాత్మ అగ్నిర్వాయుద్విష్ణోర్బలమాహు అంటే వాతాద్విష్ణోర్బలమాహు అని వేదం చెప్తున్నది అంటే ప్రాణస్వరూపం వాతం అగ్నిర్వాయు సూర్య సూర్యుడు ఎవరయ్యా అంటే సూర్యం శరీరంలో చక్షు రూపంలో సూర్యుడు ఉన్నాడే మరి వసు ఎవరు అంటే అగ్నిర్మశ్రిత వాఘృద జయహృత జమ్మయ నువ్వు మాట్లాడే మాట ఉంది చూశావు అది వసువయ్య ఇంకా తర్వాతది ఏమిటి అంటే చంద్ర ఇంద్రో బృహస్పతి వరుణ చంద్రుడెవరయ్యా ఇందాక మనం సంకల్ప ప్రభవా కామాహ అని ఒక మాట గీతాశాస్త్రంలో ఉన్నటువంటి మాట చెప్పాను చూశారు ఆ చంద్రుడు మనోకారకుడై మనస్సులాగా నీ శరీరంలో పంచమ లక్ష్మి రూపంలో సంచరిస్తున్నాడయ్యా ఇక చంద్ర ఇంద్రో ఇంద్రియ అంటే మనస్సుకు అన్నిటికీ కూడా శాస్త్రం తర్కశాస్త్రం ఏం చెప్తున్నది ఆత్మా మనసా సంయుజ్యతే ఇంద్రియమర్ధేన అర్థం ఇంద్రియమర్ధేన తత ప్రత్యక్షం ఆత్మా మనసా సంయుజ్యతే ఆత్మ ఇప్పుడు మనస్సుతో సంయోగంలో ఉంటుందట మనస్సు ఇంద్రియాలతో సంయోగంలో ఉంటుందట ఇంద్రియం అర్ధేన ఏవైతే వ్యావహారిక వస్తువు విషయ ప్రపంచాలు ప్రాపంచికమైన విషయాలు ఉన్నాయో వాటి యందు సంచరిస్తూ ఉంటుంది ఈ యొక్క ఇంద్రియములు అప్పుడు మీకు ఫలానాయం పటాకార కుడ్య పుశూలః అనేటువంటి జ్ఞానం మీలో కలుగుతూ ఉంటుంది అందుకే చంద్ర ఇంద్రో బృహస్పతి వరుణ చంద్రుడు ఇంద్రుడితో సంయోగం చేస్తే అంటే మనస్సు ఇంద్రియాలతో సంయోగం చేస్తే ఆ ఇంద్రియములు బృహస్పతితో సంయోగం చేస్తాయట బృహస్పతితో సంయోగం చేయటం ఏమిటంటే మేధాశక్తి మేధాశక్తికారు కూడా చూడగానే ఇది ఫలానా ఇది ఫలానా అని నీకు విడమరిచి చెప్పేటువంటి గురుసాన్నిధ్యాన్ని ఇక్కడ చెప్తున్నారనమాట ఇక వరుణ వరుణము అంటే దేహం షన్నో మిత్ర వరుణ షన్నో భవత్పర్యమాం ఇవన్నీ ఏమిటి అంటే శరీరాన్ని ఏదైతే వరుణ లక్షణముగా జలముగా ఆ వరుణున్నే నారాయణతత్వముగా ఆపో నారాయతి ప్రోక్త ఆపోవై నరసూనవ అనేటువంటి శాస్త్రవచనములు ఏవైతే ఉన్నాయో ఈ ఎనిమిదింటిని లక్ష్మీ రూపాలుగా తయారు చేసుకొని ఈ ఎనిమిది కూడా అష్టాశ్రయ అన్నారు ఆయన ఏమిటివి అంటే అష్టాశ్రయ మరి శ్రీ నిలయం ఏమిటి అంటే ఆ శ్రీనివాస హృదయస్థానం ఏదైతే ఉందో వీటికి అంతా కూడా నిలయస్థానంగా పిలువబడుతోంది కనుకనే ఆయన్ని శ్రీనివాసుడు అంటున్నాం శ్రీ అంటే చెప్పాం ధనమగ్నిర్ ధనం వాయుర్ ధనం సూర్యో ధనం వసు ధనమిందరో బృహస్పతిర్ వరుణం ధనమష్ణుతి ఇవన్నీ ఎక్కడున్నాయంటే ఆయన హృదయంలో ఉన్నాయి ఆయన ఎవరైతే కళ్ళారా ఏకాగ్ర చిత్తంతో నారాయణుడి పాదంబులయందు చిత్తశుద్ధి కలిగి ఒకసారి శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద అని అంటారో తప్పక ఆ ఎనిమిది లక్ష్ములతో పాటు ఆయన కూడా కొలువై మన ఇంట ఉంటాడు ఆ ఉండటానికి ఈనాడు మనకు ఆ శ్రద్ధ కలగటానికి ఏం కావాలి అంటే మనలో ధర్మం కావాలి మనది ఏం ధర్మము అంటే మనది హిందూ ధర్మం హైందవ సంస్కృతి ఆ హిందూ ధర్మాన్ని ఛానల్ పేరుగా మార్చుకొని ఈ శ్రావణ మాసంలో పవిత్రప్రదమైనటువంటి విష్ణు మాసంలో శ్రీనివాసుడి యొక్క నక్షత్రమాసమైనటువంటి శ్రావణ మాసంలో అష్టలక్ష్మి సమేతంగా మన ఇంట్లో శ్రీనివాసుని ప్రత్యక్ష దర్శనం చేయిస్తున్నటువంటి వారికి నారాయణమస్తు కాక అన్నమయ్య వాక్యాన్ని ఒకసారి మనం స్మరించుకున్నాము అంటే ఎందుకు రాలండి కలియుగంలో శ్రీనివాస మంత్రాన్ని జపం చేయాలి అన్ని మంత్రములు ఇందే ఆవహించి ఉన్నది వెనతో నాకు కలిగ వెంకటేశు మంత్రము అని అన్నమాచార్యులు వారు అన్నారు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క దేవతకు ప్రత్యేకత అన్ని మంత్రాలు అన్ని శక్తులు ఆయన్ని ఆశ్రయించి ఉంటాయి కలిలో వెంకటేశ్వర నామస్మరణ చెయ్యకుండా ఏ ఉపాసన చేసినా ఎన్ని ధర్మములు ఆచరించినా ఎన్ని అగ్నియాగములు ఆచరించినప్పటికీ కూడా అవన్నీ చేరేటువంటి గమ్యస్థానం వెంకటేశ్వరుడి యొక్క పాదస్థానమే కనుక ప్రతి ఒక్కరూ సంకటాల నుంచి పోవాలి అంటే వెంకటేశ్వరుడిని ఆశ్రయించాలి వేం అంటే పాపములట కటము అంటే నాశనమట వెంకటేశ్వరుడు అంటే పాపనాశకుడైనటువంటి ఆ స్థితికి ఈశ్వరుడట కనుక వెంకటేశనామము చేత సకల పాపములు నశించునట ఆ నామము చేత మనందరము తరించు దుర్గాక స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సుఖినో భవంతు గోవింద గోవింద లోకాఖినోవేకొండలవాడా వేంకటరమణ గోవిందోవిందరము హర మహాదేవర